ఈరోజు కాళహస్తి నియోజకవర్గం ప్రజలు నిరుపయ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు దళితులకు తయ్యకమైంది ఒక పండుగలా జరుపుకునే మహోత్సవం. ఈ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా తెలియజేస్తుంది ఏమనగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒకటే పొందుపరిచినారు, ఇకనైనా దళితులు వాళ్ళలో మార్పు తెచ్చుకొని అగ్ర కులస్థల దగ్గర విడిపోయిన కూలి వలె ఉండకుండా ఒక కఠిన మాల వలె చేరి అందరి మెల్లలో ఉండి పూజించబడి కోరుకుంటున్నాను. మీరు ఎంతవరకు విడిపోతారో అంతవరకు మీరు కాలకింద తొక్కబడతారు, మీరు ఎంతవరకు ఐక్యంగా ఉంటారో మీరు మళ్ళీ మెల్లలో చేరి పూలమాల వలె పూజించబడతారు. దీన్ని నన్ను ఇకనైనా గుర్తించి అగ్ర కులాలను మన రాజ్యాంగ అధికారులు కానీ మన చేతిలో ఇకనైనా ఈ బర్త్డే శుభ సందర్భంగా అయినా కూడా మీలో మార్పు వచ్చి రాజ్యాంగం దళితుల ఐక్యత కోసం పోరాడాలని ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ, అదేవిధంగా ఈరోజు కరోనా మహమ్మారి నేపథ్యంలో కూడా ఇంత మేము ఒక నైతిక దృక్పథంతో కరోనా దూరం మన భారతదేశాన్ని వదిలిపెట్టి పంపించేందుకు మేము ఎంతో ముఖ్యంగా పోరాడుతున్నాము. ప్రతి ఒక్కరూ దీంట్లో సహకరించి